చేయాల్సిన అవసరం ఏముంది, ఇది వస్తున్నాయో లేదో నాకేం తెలుసు అయ్యా, నా తెలియదు అన్నాడు. అంటే అంత ఇదిగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే 700 మండలాలలో 25 మందికి మాత్రమే మంత్రి పదవి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ 25 మంత్రి పదవుల్లో మీ ఇంటి బిడ్డగా మీ ఆశిస్తుతనే ఉంటుంది అని చెప్పి మీ కాబట్టి సోమిరెడ్డి ధనబలం కావాలని కోరుకుంటాడు, నేను జనబలం కావాలని కోరుకునేటువంటి వాడిని. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు మనం చేయగలిగాం. కాబట్టి సోమిరెడ్డి గ్రామాల్లోకి వస్తే నేను అల్లబాలానికి వచ్చి ఇదిగో నేను ఈ గ్రామంలో ఈ అభివృద్ధి చేశాను అని చెప్పలేదు. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఇచ్చానని చెప్పలేదు. నన్ను విమర్శిస్తున్నాడు, సానుభూతి మాటలు మాట్లాడటం మొదలుపెట్టాడు. ఎన్నిసార్లు ఓడిస్తారంటే ప్రజలకు ఉపయోగపడినటువంటి వాడిని ఎన్నిసార్లు అయినా ఓడిస్తారు. ప్రజలకు ఉపయోగపడే వాడిని అయితే నేను గెలిపిస్తారు, కానీ నువ్వు ఉపయోగపడవని తెలుసుకున్న తర్వాత ఎన్నిసార్లు అయినా ఓడిస్తారు. ఎందుకు? ఏ రోజైనా నువ్వేదన్నా ఈ గ్రామానికి వస్తే అయ్యా నువ్వు మంచి పని చేసావని అడిగేవాడు లేరు. ఏదైనా నేను గ్రామానికి వస్తే పాపం ఆ పెద్ద అయినా నాకు సేవలో కప్పి చెప్పాడు, అయ్యా మీ వల్ల నేను బ్రహ్మాండంగా పెన్షన్ తీసుకుని బ్రతుకుతున్నాను అని చెప్పి పాపం ఆ పెద్ద ఆయన ఎదురుసి చెప్పాడు. ఇది కదా పరిపాలన అంటే, ఇది కదా ప్రభుత్వం అంటే, ఇది కదా ప్రభుత్వ విధానాలంటే, ఇది కదా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం అంటే. జన్మభూమి కమిటీ సభలు పెట్టి జన్మభూమి కమిటీ సభ్యులు సంతకం పెడితే తప్ప మీరు వెళ్లి ప్రభుత్వం మీకు రావాల్సినటువంటి హక్కు ఇవ్వాల్సినటువంటి బాధ్యత, దానికోసం మీరు ప్రతి ఒక్కరు గడప చుట్టూ తిరిగి చేయి చాచి దేహి అని చెప్పి యాచించాల్సినటువంటి కర్మ ఎందుకు పట్టాలి అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇక్కడ సర్వే పనిలో లాభాల బాట బాగుంది కాబట్టి సందాలు వసూలు చేసుకోవడానికి అనూకం ఉంది కాబట్టి నా జీవితం సర్వే పల్లికి అంకితం. సరే బాగానే ఉంది మీ జీవితాన్ని అంకితం చేసి నేను ఎక్కడ చెప్పాడు అలిసిపోయా అప్పులు పాలయ్యా. అలిసిపోయడం దేనివల్ల అలిసిపోయావు నువ్వు? 5 సంవత్సరాలు ఎక్కడ కనపడకుండా వెళ్లిపోయి 5 రోజులు తిరిగితేనే అలిసిపోతే అంట సోమిరెడ్డి. నేను ప్రతిపక్షంలో 5 సంవత్సరాలు తిరిగా ప్రజలతో కలిసి, ఈ రోజు మరలా అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు ప్రజల్లో ఉన్నా, ఈ 10 సంవత్సరాలు నేను నిత్యం ప్రజల్లో ఉన్నా, ఏ గ్రామానికి ఎన్నిసార్లు పోయాము అయ్యా నల్లబాలానికి మనం పోలేదంటే పాండే నల్లబాలానికి ఈరోజు పోదామని చెప్పి ఈరోజు నల్లబాల గ్రామానికి లెక్క పెట్టుకొని ఏ గ్రామంలో ఏదన్నా సమస్య ఉందామో వెళ్దాం పదండి. ప్రతినిత్యం ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని ఏ గ్రామాలు 2 సార్లు తిరిగాం, 3 సార్లు తిరిగాం, 4వ సారి ఆగిపోయాం, 4వ సారి కూడా పోదాం పదండి ఆ గ్రామానికి అని చెప్పి లెక్క పెట్టుకుని గ్రామాలు తిరుగుతున్నాం. నీలాగా 5 సంవత్సరాల బ్రహ్మాండంగా విలాసవంతమైనటువంటి జీవితం గడిపి 5 రోజులు తిరిగి గతం తెల్లబడిపోయింది, నేను అలిసిపోయాను కాబట్టి నేను అప్పులు పాలయ్యాను, మీరు ఏదన్నా కనికరిస్తే మరలా నేను అప్పులు పాలు నుంచి బయటపడి మళ్ళా సంపాదించుకుంటాను అని చెప్పి చెప్పడానికి ఈరోజు పాపం జనం బాట పట్టారు. కాబట్టి మీరందరూ గమనించాల్సింది సోమిరెడ్డి దహనం.